నమస్కారం నో క్వశ్చన్ ఓన్లీ ఆన్సర్ జీటీవీ న్యూస్ కి స్వాగతం వాళ్ళ పేరేమిటో వారికి తెలియని వారి సంబంధికులెవరో కూడా తెలియని అనాథులను చేరదీసి తల్లిలా సాకి తండ్రిలా ఆదరిస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం రెండు వేల పదవ సంవత్సరం నుంచి వందలాది మంది అభాగ్యులకు ఆశ్రయం ఇచ్చి ఆదరించింది మనకు ఉన్నంతలో ఎంతో కొంత ఇటువంటి అభాగ్యులకు అందించాలనే సంకల్పంతో ఎందరో మానవ మూర్తులు తమ వంతు సహాయ సహకారాలను అందిస్తున్నారు అనాథులను ఆదుకోవడం కూడా దేశ అంటూ ముందుకు వస్తున్న దయగల దాతలకు జీటీవీ న్యూస్ అండగా ఉంటుంది ఈ క్రమంలో నారాయణపూర్ మండలం గుజ్జ గ్రామానికి చెందిన అరుణ్ కుమార్ సుమతి అనే దంపతులు వారి కుటుంబ సభ్యులు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రాన్ని సందర్శించి కుటుంబ సమేతంగా శ్రీ సోమనాథేశ్వరుడి చెంత పూజలు జరిపించుకున్నారు ముక్క స్వయంగా అభిషేకం చేసి శివయ్య సేవలో తరించారు అర్చకులు ఈ శివ పేర్లపై వారి గంగాధర గోత్రంపై విశేష పూజలు జరిపించి శంకరుడి ఆశిష్యులు అందించారు భక్తి మార్గంలో తరించిన అరుణ్ కుమార్ గారు వారి కుమార్తె చిరంజీవి లౌక్య తొలి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ జీవిస్తున్న అనాథుల కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేయించగా అర్చకులు చిరంజీవి లౌక్యను వేదమంత్రాలతో ఆశీర్వదించారు అనంతరం తన కుమార్తె ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులందరూ రక్షణాలయంలోని అభాగ్యులకు స్వయంగా అన్నదానం చేసి అన్ని దానాలలోకి అన్నదానం మిన్నా అని చాటారు నా పేరు అరుణ్ మాది గుజ్జ మా పాప పుట్టినరోజు ఉంది అందుకోసమని ఇక్కడికి వచ్చినాం మేము ఈ కలవక్షన్ లేని మనుషుల మధ్యలో అన్నం పెడదాం అనుకున్నాం అందుకోసం ఇక్కడికి సంప్రదించడం మీరు ట్రీట్ చేసిన విధానం గట్రా చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా ప్రథమ పుట్టినరోజు జరుపుకుంటున్న లౌక్య తండ్రి అరుణ్ కుమార్ మాట్లాడుతూ నా కుమార్తె మొదటి పుట్టినరోజు కల్మషం లేని అనాథుల మధ్య జరుపుకొని వారికి అన్నదానం చేయగా చాలా సంతోషంగా ఉందని అన్నారు ఎవరు పట్టించుకోక ముద్ద అన్నానికి నోచుకోక నానా అగచాట్లు పడుతున్న అనాథులను అక్కుళ్ళ చేర్చుకొని ఆదరిస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ద్వారా తోచిన సాయం చేస్తూ గొప్ప మనసుని చాటుకుంటున్న మానవ దేవుళ్లను జీటీవీ న్యూస్ అభినందిస్తుంది వందల మంది నిర్భాగ్యులను ఆరోగ్యవంతులు చేసి కన్న కన్నవారి చెంతకు చేర్చిన ఈ సేవాశ్రమం వందల మంది నిర్భాగ్యులను ఆరోగ్యవంతులను చేసి కన్నవారి చెంతకు చేర్చిన ఈ సేవాశ్రమం తలపెట్టిన సేవా కార్యక్రమాల్లో భాగమై దేశ సేవకు తోడ్పడతామని జీటీవీ న్యూస్ పేర్కొంటుంది